ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టే జాతరే నాగోబా. వందల ఏళ్లుగా అడవి బిడ్డల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న నాగోబా దేవతకు ప్రతి ఏటా పూష్యమాసంలో వారం రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. మంచిర్యాల జిల్లా జిన్నార మండలంలోని గోదావరి నదిలో గల హస్తినామడుగు వాగు నుంచి పవిత్ర జలాలను మెస్రం వంశీయులు ప్రత్యేక కలశంతో తీసుకొస్తారు. 20 మంది కొత్త కుండలతో కాలినడకాన కొండలు గుట్టలు దాటుకుంటూ 80 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఈ పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఈ పవిత్ర గంగాజలం భక్తులపై చల్లడంతో పూజ ఆరంభమవుతుంది. తరతరాలుగా ఒకే వంశానికి చెందిన వారు పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. 3 ఏళ్లకోసారి పూజారిని మాత్రమే మారుస్తారు. ఆ సమయంలో శేషసాయికి ఎదురుపడిన ఓ వ్యక్తి 7 కడవలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు 125 గ్రామాల మీదుగా నడుచుకుంటూ నాగదేవతకు సమర్పించాలని చెప్తాడు. శేషసాయి అలాగే చేస్తాడు. నాగరాజు శాంతించి ప్రతి ఏటా ఇలాగే పూజలు నిర్వహించమని కోరుతాడు. అప్పటి నుంచి ఆచారం అలాగే కొనసాగుతూ వస్తుంది. శేషసాయి భక్తికి మెచ్చిన నాగరాజు నాగోబ జాతర నిర్వహించే మెస్రం వంశీయులు వేలాదిగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ వంశస్థులు ఎంతమంది ఉన్నప్పటికీ వంట మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన 22 పొయ్యిల మీద మాత్రమే చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆచారం. జాతర ముగిసిన తర్వాత నిర్వహించే దర్బార్కి ప్రత్యేక చరిత్ర ఉంది. నిజాం కాలంలో 1946లో ఈ దర్బార్ ప్రొఫెసర్ హైమెండర్ ప్రారంభించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగిస్తున్నారు. ఈ దర్బార్లో ఆదివాసుల సమస్యల మీద ఫిర్యాదులు స్వయంగా జిల్లా కలెక్టర్ స్వీకరించి పరిష్కరిస్తారు. నాగోబా జాతరకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. క్రీస్తు శకం 740 కాలంలో కేస్లాపూర్లో శేషసాయి ఆదివాసి ఉండేవాడు. ఓసారి ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ప్రయత్నించగా ద్వారకాపాలుడు అడ్డుకున్నాడట. చేసేదేమీ లేక శేషసాయి తిరుగు ప్రయాణంలో పొరపాటున నాగలోక ద్వారం తాకుతాడు. ఆ విషయం తెలిసిన నాగరాజు కోపంతో రగిలిపోయి శేషసాయిని శిక్షించడానికి వస్తాడట.